మన సుమక్క మాట్లాడబోతున్నారు. రెడీయా? ఇంకేంటి మరి అక్క, ఆ బావ మాట్లాడాలా ముందు? బాబు ఆర్కే ఆర్కే జయమ పంచాయతీ 6వ తారీఖు, మే 6వ తారీఖు జయమ పంచాయతీ, మే 6వ తారీఖు జయమ పంచాయతీ, మే 6వ తారీఖు. ఏమండి నీ మధ్యన ఎక్కడో బయట చీరాల దగ్గర షూటింగ్ చేస్తున్నా? ఏ ఆయన ఏడి విజయ్ గారు రండి, ఆయన ప్రొడ్యూసర్ గారు ప్రకాష్ గారు రండి రండి. మీ ఇద్దరు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఆవిడకి ఇచ్చినట్టు కాదు. నేను ఇప్పుడు ఇదిగోండి ఈ దీనికి రావడం, జయమ పంచాయతీ 6వ తారీఖు జయమ పంచాయతీ 6వ తారీఖు జయమ పంచాయతీ. టికెట్ కావాలా? రండి రండి. ఓ ఇక మొట్టమొదటిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే టికెట్లు కొనుక్కోవడం చూసినాం, అది జయమ్మకి మాత్రమే సాధ్యమైంది. సో ఆడియన్స్ తీసుకుంటున్నారు అండ్ థ్యాంక్ యూ. ఇది ఇలానే హౌస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాను. రాజీవ్ గారు ఏమంటారు? అదే బ్రహ్మాండం కదా, మీరు కూడా డబ్బులు ఇచ్చేయండి. అంటే మీరు ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఏమన్నా పోనీ, ఏదో ఒకటి దూరంగా ఉంది. గీతా భగత్ గారి ఇయర్ రింగ్స్ అంటూ నేను అభిమానులకి మెస్తాను. శ్యామల గారి చెప్పులు ఇస్తారా? పట్టీలు వద్దులు. ఆవిడ మంజుష గారు వాచ్ వద్దులేండి. ఏదో ఒకటి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళకి అభిమానులకు ఇచ్చేసి ఇదిగోండి అని చెప్పేసి మొత్తానికి టికెట్లు మాత్రం కొనేస్తాం. కాబట్టి సార్ మీ ఇద్దరు నేను పబ్లిసిటీ చేసినంత ఈవిడ కూడా చేసి ఉండరండి. ఎక్కడ చీరాలకు వెళ్ళినా బాగుంది. జయమ పంచాయతీ 6వ తారీఖు, మే 6వ తారీఖు ఆవిడ ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏమండి సరే అమ్మా ఫోటో కావాలంటే మీరు జయమ్మ మే 6వ తారీఖు అంటూ మొత్తం అంతా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళాను. చాలా రుణపడిపోయి ఉంటారు మీరు. సరే ఏదేమైనా జయమ్మ పంచాయతీ మే 6వ తారీఖున మీరందరూ థియేటర్లోకి వచ్చి టికెట్లు కొనుక్కొని మరీ చూసి విజయం అందిస్తారని ఆవిడికి ఏ విజిల్స్ కొట్టచ్చు కదయ్యా. ఇందాక నుంచి రావడం రావడం జయ సుమక్క జయ సుమక్క జయ సుమక్క అంటున్నారు, ఎంత ఇచ్చింది ఏంటి ఈవిడ? అలా అనకండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏదేమైనా రావా రా కుర్రా కుర్రాట నూరా ఏస్ బాబు నేను కూర్చో ముందు. నువ్వు అంత కటౌట్కి చూడు, ఒకసారి పట్టి పీక్ కొట్టు. పట్టి పీకు కొట్టా పాపం, ఇంకొక దప్ప మా ఇంటి దుక్కు కనబడినా నా కూతురుతో మాట్లాడినావని తెలిసిన నీ రెండు కాళ్ళు ఇరగొడతా గొలిగా. అబ్బో వెరీ గుడ్. సో ఎప్పుడు మీరే చెప్పాలి, చెప్పేశారా? ఓకే అందరూ మళ్ళీ అక్కడ థియేటర్లో కలుస్తారు. వెరీ గుడ్. మే 6. సో థ్యాంక్ యూ. ఎస్ పంచాయతీ అప్పుడే అవుతుందా చెప్పండి? అవ్వదు.